మీనా పంచు నా భృంగా కిం వివేక చూడమని అంటారు కాబట్టి ఈ శబ్దస్పర్శ రూపరస గంధాది పంచ విషయాలు ఉన్నాయే ఈ పంచ విషయాలు ప్రకృతిలో ఉన్నాయి ఈ పంచ విషయాల్ని గ్రహించడానికి పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి ఈ ఇంద్రియాలు విషయాల్ని సేవిస్తూ ఉంటుంది విషయానుపసేవతే ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢానానుపశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుష పదిహేను అధ్యాయంలో వస్తుంది కదా ఈ విషయానుపసేవతి పశేవతి నేను అన్నామే నేను తింటున్నానని ఏం తినేది వీడు వీడు పిండా కూడా వీడి శ్రాద్ధం వీడేం తింటాడు వీడు నేను తయారు చేసుకున్నాను వీడు తయారు చేసేది ఏంటి అగ్ని మీద ఒక ఒక పదార్థం పెట్టి అది వేడెక్కితే దాని మీద పిండి పోస్తే ఆ పిండి ఎక్కడి నుంచి వచ్చింది మినపప్పు బియ్యం అది పృథిగు నుంచి పుట్టింది దాన్ని చెరిగి దాన్ని నీళ్ళల్లో నానబెట్టి దాన్ని మళ్ళీ రుబ్బడానికి ఇంకో పదార్థం తీసుకుని వీడేమైనా రుబ్బాడా ఆ పదార్థం అది రుబ్బింది వీడు ఉరికి తిప్పాడంతే అది కూడా అక్కర్లేదు ఇప్పుడేంటి ఇలా అంటే అదే రుబ్బుకుంటుంది వీడి పని ఏంటి వీడి కర్తృత్వం ఏం లేదు వీడేమైనా కర్తృత్వం నేను రుబ్బానండి నువ్వు రుబ్బావా అంటే ఇలా పెట్టి ఇలా ఇలా ఏమన్నా తిప్పావా ఏం చేసావు నువ్వు నువ్వేం చేయలేదు కర్ తిప్పావు అంతే లేకపోతే ఇలా 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 అన్నావు స్విచ్ చేస్తూ ఇలా ఇలా అంటూ ఏం కూర్చున్నావు అంతే వాట్ యు డి ఫుల్ ఫెలో నువ్వు చేసిన ఏంటి నీ కర్తృత్వం ఏంటి అంటేనండి మరి నేను ఉండబట్టే కదండి అది నువ్వు ఉన్నావు అంతే ధ్వజస్తంభంలా ఉన్నావు అంతే ద్వారబంధనంలా ఉన్నావు నిలబడి కుట్టిన దాన్ని ముట్టుకుంటున్నావు నేనండి ఎన్ని చేస్తున్నా ఏం చేస్తున్నావు నిలబడున్నావు అంతే చూడండి బట్టలు ఉతుకుతున్నానండి ఇంకొక ఆవిడ ఓహో నీ దుంపదేగా నువ్వు ఉతుకుతున్నావా నీకు బుద్ధి లేదా అన్నాను ఏంటండి స్వామి అవన్నీ అంటే సరే బట్టలు నేనే కదండి ఉతికాను నువ్వా నువ్వు ఉతకడం అంటే నీ మీద కొట్టుకుని ఇలాగా ఉతుకు రాయి మీద ఎందుకు కొడతావు అంటేనండి అక్కడ కొడితేనే మురికి ఆ మురికి పోంగొట్టేదేంటి బండరాయి చాకిరాయి అంతేగా నువ్వు కాదుగా నువ్వేం చేస్తున్నావు ఉస్ ఉస్ ఉస్సు అని కొడుతున్నావు అంటే నువ్వేం ఉతకలేసు అది ఉతికింది పాపం అది దెబ్బ తిని 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 అవి బాబా వీడు నన్ను వదిలిపెట్టేలా లేదని అది ఆ మురికినంతా లాగి అది వదిలిపింది ఉతికింది అది నువ్వేం చేసావు తిప్పావు అంతే ఈ వస్త్రాన్ని ఆ రాయికి అంటించావు అంతే బాబా ఇంక మీతో మాట్లాడితే ఇంకేం చేసేది ఏముంటుందండి అంతే వాస్తవం చెప్తున్నాను నేను కాదా చెప్పండి నేను తిన్నానంటాడేంటి వీడేం తిన్నాడు విరుపుకున్నాడు అది నోట్లో ఇక్కడ పెట్టాడంతే తినింది ఎవరు భోక్తాచ ప్రభురేవచ కర్తృత్వము మనది లేదు భోక్తృత్వము మనది లేదు చెప్పండి మీరు నేను నిద్రపోతున్నానండి అన్నాడు నిద్రపోతున్నాడు వీడు వీడు ఆ బస్తాను పట్టుకెళ్ళి దాని మీద అంతే పోయింది వాడే అసలు నిద్ర వాడు వీడు నిజంగా విచారణ చేస్తూ విచారణ చేస్తూ పోతే అసలు మన కర్తృత్వమే లేదు మన భోక్తృత్వమే లేదు అసలు మనం కర్తలం కాము మనం భోక్తలం కాము వాస్తవాన్ని ఆలోచించండి ఇక నువ్వెవరు ఇక్కడ నువ్వెవరివి ఇక అదేనండి మొన్నటి దాకా ఏదో అనుకున్నానండి ఇప్పుడు పోయిందండి అది కూడా పోయింది ఉన్న కొద్ది హోపు కూడా పోయిందండి అది పోపు మొన్నటిదాకా హోప్ ఉంది ఇప్పుడు పోప్ అయ్యా పోప్ అంటే అయిపోయి మొత్తం మొన్నటిదాకా ఇది నాదో ఇదో ఏదో ఈ భ్రమో ఏదో ఒకటి పడి ఏడిచానండి ఏదో రకంగా ఇప్పుడు ఏమైపోయిందంటే ఇది ఏంటిది ఏమీ కానీ అయోమయం అన్నామే అయహామయం ఇప్పుడు ఆ స్థితికి వచ్చాం అక్కర్లేదు నువ్వెవరివనంటే శుద్ధ చైతన్య స్వరూపం రా అక్కడ కర్తృత్వము లేదు భోక్తృత్వము లేదు కేవలం దృశ్యతే శ్రూయతే యత్త్ బ్రహ్మణ అన్యత్న తద్భవేత్ ఏదైతే వింటున్నావో శబ్దము ఆ శబ్దం దేనిది ఆకాశం లోపల ఆకాశం యొక్క సూక్ష్మ ఆకాశం ఉంది కనుక ఇంద్రియ రూపంలో ఈ ఆకాశం ఆకాశాన్ని పిలుస్తుంది ఎలా తెలుసా ఇప్పుడు ఇంట్లో మన మన ఇంట్లో కొడుకున్నాడు ఆ దారిలో పోతున్నారు రే సోముడులరా అన్నాడు వీడు వీడు వాడికి పరిచయం ఉంది కనుక ఆయన పిలుస్తున్నాడు ఇంటికి రప్పిస్తున్నాడు వాళ్ళెవడో కొత్త వాడు పోతాను అనుకోండి ఇంట్లో వాళ్ళు పిలుస్తారా ఇటు అని పిలుస్తారా పట్టించుకోరు రానివ్వరు ఒకవేళ వాడు కొత్తవాడు వచ్చిన తలుపులేసి మరి ఆ కిటికీలో నుంచి ఎవరు బాబు ఏమిటి నీకేం కావాలని అడుగుతాం అదే తెలిసిన వాడు పోతుంటే ఆకర్షిస్తాం రా అని పిలుస్తాం అలాగనే ఈ లోపల ఈ చెవి వెనక ఆ ఆకాశము సూక్ష్మ ఆకాశము ఇంద్రియ రూపంలో ఉంది కనుక బయట స్థూల ఆకాశము శబ్దం వ్యాపించింది కనుక ఈ సూక్ష్మ ఆకాశము చెవి ద్వారా స్థూల ఆకాశాన్ని ఆకర్షిస్తుంది అంతే ఈ చెవి ఏంటి జస్ట్ ఒక గోళకం అంది అలాగనే ఈ కన్నుంది ఈ కన్ను వెనక ఆ అగ్ని సూక్ష్మంగా ఉండడం వల్ల బయట అగ్ని రూపాలు ఈ దృశ్య రూపంలో ఉంది కనుక ఈ దృశ్య రూపంలో ఉన్నటువంటి అగ్నిని ఇంద్రియ రూపంలో ఉన్నటువంటి అగ్ని ఆకర్షిస్తుంది నువ్వేం చేయట్లేదు నువ్వు కళ్ళు తెరిచిపెట్టావు అంత ఏం లేదు ఫినిష్ ఈ రెప్పలు అలా తెరిచున్నాయి అది కూడా నువ్వు తెరిచావా బాగా చూడండి అది నువ్వు తెరిచావా లేదు ఎలాగంటే అప్పుడప్పుడు ఒక్కొక్కసారి ఈ కళ్ళ కళ్ళకలకలు వచ్చినప్పుడు ఈ ఇక్కడంతా పుసి పడుతుంది పట్టినప్పుడు ఈ రెండు రెప్పలు ఇలా అంటుకుపోతా అప్పుడు చూడండి తెరవండి స్వామి తెరవలేకపోతున్నానండి ఏ నువ్వే కదా తెరుస్తున్నావు రోజు అంటే అలా అనుకున్నానండి ఇప్పుడు నా చేతిలో లేదండి దీన్ని ఏదో రకంగా మెల్లగా అప్పుడు వేడి నీళ్లు గోరువెచ్చగా నీళ్లు పట్టుకొచ్చి ఇలా అనుకోండి అది గట్టిపడ్డటువంటిదంతా కూడా మళ్ళీ జిగురుతనం వచ్చి విడిపోతుంది కాబట్టి ఆ రెప్ప కూడా మనం తెరవట్లేదండి అసలు రెప్పపాటు పనిచేయురా నువ్వు అంటారే ఆ రెప్పపాటుకు కూడా మన చేయట్లేదు ఒరే ఒక రెప్పపాటు కూడా నువ్వు పని చేయట్లేదురా నువ్వు పనికిరావురా రెప్పపాటుకు కూడా పనికిరావు అంటే నిజంగా ఆ రెప్పను కింద వేయడానికి కింద పైకి తీయడానికి కూడా మన పని లేదు మన కర్తృత్వం లేదు అది జరుగుతుంది ప్రకృతి అర్థమైంది ఆ గుణా గుణేశు వర్తంతేతి మత్వా సజ్జతే